రోజు పట్టు అంజయ నగర్ కాలనీ మహబూబాబాద్ లో పాతిక కుటుంబాలకు పైగా ఆ కాలనీ వాసులు సిపిఎం లూడియం కస్టడీ చేరారు గత 8 సంవత్సరాలుగా అక్కడ పట్టు అంజయ నగర్ పేరుతో సిపిఎం లూడియం కస్టడీ ఆధ్వర్యంలో కాలనీ వేసుకొని పేదలు నివసిస్తున్నారు ఇటీవల కాలంలో ప్రధానంగా గోగా రవిచంద్ర ఆధ్వర్యంలో మరి అనేక దౌర్జన్యాలు దాడులు చేసి ఆ కాలనీ వాసుల్ని మొత్తం భయభ్రాంతులకు గురిచేసి టిఆర్ఎస్ పార్టీలో చేర్పించడం జరిగింది వాళ్ళందరూ కూడా వాస్తవాలు అర్థం చేసుకొని వాళ్ళు తిరిగి ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ పార్టీ ఆధ్వర్యంలో సభ నిర్వహించి వాళ్ళని చేర్చుకుంటున్నటువంటి సందర్భంలోనే రవిచంద్ర ఓ ఇద్దరు ముగ్గురు అనుచరులను తీసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి ఎంఎల్ పార్టీలో చేరుతున్నటువంటి వాళ్ళ ఇళ్ళ మీద టీఆర్ఎస్ జెండాలు కట్టడం వాళ్ళని కవ్వించడం లాంటి చర్యలకు పాల్పడ్డాడు దాన్ని ప్రజలు అక్కడ మహిళలు ఎదురు తిరగడంతో వెళ్ళిపోయి తన పైన న్యూ డెమోక్రసీకి చెందినటువంటి కార్యకర్తలు ఆ కాలనీ వాసులు దాడి చేశారని చెప్పి హత్యా ప్రయత్నం చేశారని చెప్పి పోలీస్ స్టేషన్లో తప్పులు ఫిర్యాదు చేశారు ఇది పూర్తిగా అవాస్తవం రవిచంద్ర ఆధ్వర్యంలో దాదాపు 20 ప్లాట్లను అక్రమంగా ఆ కాలనీలో అమ్ముకున్నారు దాదాపు 30 లక్షల రూపాయలు రవిచంద్ర కమిటీ సురేష్ అన్న నగర్ కాలనీలో కాజేసింది ఈరోజు వాళ్ళందరూ కూడా ఆ విషయాలను అర్థం చేసుకొని తిరిగి న్యూ డెమోక్రసీ పార్టీలో చేరడంతో వాటికి జవాబుదారీతనం వహించాల్సి ఉంటుందని లెక్కలు చెప్పాల్సి ఉంటుందని చెప్పి భయపడి ఈరోజు దాడి హత్యా ప్రయత్నం నాటకం అనేటటువంటి రవిచంద్ర ఆడుతుంది మేము టీఆర్ఎస్ నాయకుల్ని డిమాండ్ చేస్తున్నాం మీరు బట్టు అంజయ నగర్ కాలనీకి బహిరంగ విచారణకు రండి టైం పెట్టి రవిచంద్ర అమ్ముకున్నటువంటి అక్రమంగా అమ్ముకొని కాజేసినటువంటి డబ్బులకు సంబంధించినటువంటి లెక్కలు చెప్పాల్సినటువంటి బాధ్యత రవిచంద్ర మీద ఉన్నది మీ పార్టీలో ఉన్నాడు కాబట్టి మీరు అక్కడ బహిరంగ విచారణకు రావాల్సిందిగా టైం పెట్టాల్సిందిగా టీఆర్ఎస్ పార్టీ నాయకులను డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా వాస్తవాలను అర్థం చేసుకోవాలి రెవెడీ సీటర్గా ఉన్నటువంటి రవిచంద్ర అనేక అరాచకాలు అక్రమాలతోటి ఈ టౌన్లో మరి చాలా ఘటనలకు బాధ్యతగా ఉన్నాడు ఆయన ఆయన అరాచకాలు అన్నీ కావు ఇప్పుడు ఏమీ జరగకముందే ఆయనే అక్కడ ఉన్నటువంటి బంజారా మహిళలపైన దాడి చేయటం దుర్భాషలాటం కాకుండా తిరిగి వచ్చి తనపైన హత్యా ప్రయత్నం జరిగిందని చెప్పి కేసు పెట్టడం అనేటటువంటి తప్పుడు చర్యలు ఏవైతున్నాయో వీటిని అర్థం చేసుకుని ఆయన పైన కేసు నమోదు చేయాలని చెప్పి రవిచంద్ర శిక్షించాలని చెప్పి పోలీసు అధికారులను డిమాండ్ చేస్తారు.